हेलो अंडी, वेलकम टू अवर चैनल। वीडियो कोई यूजबल टिप्स वी मुझे बाथरूम क्लीनिंग यानी सिंक क्लीनिंग्स यानी मन की हैंड ग्लव्स कावाल कदमी। आ ग्लव्स मन इंट्लोने खर्च लेकिन इंट्लो एला तैयार चेसुकोवालो वीडियो चूद्दाम। रेंडु मूडु ग्लव्स तैयार चेसि पेट्टुकुन्नामंटे मन बाथरूम क्लीनिंग अयि ईजीगा उंटुंदि। मन की आनलाइन षापिंग कवर्स उंटायि कदंडी, आ कवर तीसुकोनि मन के ए चेयि की ग्लव्स कावालो आ चेयि इदि वीडियोलो चूपिस्तुन्न विधंगा पेट्टुकोनि मार्क पेट्टुकोवालि। చెయ్యి చుట్టూ ఏలు చుట్టూ మార్క్ పెట్టుకోవాలి। ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్కువగా పెట్టుకోవాలండి లూజ్ గాను। ఇది కవర్ కాబట్టి ఒక 2 ఇంతలు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి। తర్వాత ఆ మార్క్ ప్రకారం కట్ చేసుకోవాలి। చూడని విధంగా మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి। మెజర్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి। చూడండి ఇలా రెండు పొరల కింద వస్తాయి। ఇప్పుడు ఈ రెండు పొరల్ని అలానే ఉంచేసి ఒక సూది దారం తీసుకోవాలి। నెమ్మదిగా ఒక 2 స్ 3 స్ ఎలా దించి లాగేసేయాలి ముడి పెట్టుకొని। ఒకసారి ఇలా దించకుండా ఒక రెండు సార్లు తీసుకోవాలి। ఎందుకంటే కవర్ సిరిగిపోతుంది, నెమ్మదిగా కుట్టుకోవాలి। మొత్తం ఇలా చుట్టూ నెమ్మదిగా కుట్టుకోవాలి చేతితోటి। వాషరూమ్ క్లీనింగ్ అప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి। वाश्रूम क्लीन लिक्विड्स वाल हाँ पाड़कुंडा उठाई, रफ आवक उठाई हाँ। मन को ये कावा ग्लव्स आत की आ ची पे मार्क पेकनी इला कुछ तरवा उल्टा तीस तिगे चूँ विधा रेत तैयार मन ान चूस्ट वो प्लीज़ लाइक सपोर्ट चयी। तरवा टीपी मन किचन स्विच बोर्ड बाग मुरकाई एक्वि चूँवी नेल पैलेस रिमूवल आनलन शॉप्स उड़ी चूँ इला लेयर लागा उठाई। नेल पैलेस लिक्विड उ दा तो क्लीन चुस्कुस्तु काटन तो చూడండి। ఇప్పుడు దీని తీసుకుని ఇలా మనం రుద్దునట్లయితే మొత్తం మురుకంతా వచ్చేస్తుంది। రెడ్ కలర్ లో ఎందుకు వస్తుందంటే నేను కుంకుమ తయారు చేసుకున్నప్పుడు మిక్సీ పట్టినప్పుడు అలా చెదిరిపోయింది। ఈ ప్రాసెస్ లో స్విచ్ బోర్డ్ ని క్లీన్ చేయడం వల్ల చాక్ వస్తుందనే భయం ఉండదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। కొంతమంది వాటర్ సర్పతో క్లీన్ చేస్తారు, అలా అసలు క్లీన్ చేయకూడదండి। ఎందుకంటే కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి హై లోడ్ వచ్చేస్తుంది, అలాంటిదప్పుడు ప్రమాదం అవుతుంది, వాటర్ తగలకూడదు కదా। చూసారా ఎంత తెల్లగా వచ్చేసినాయో, మురుకంతా వచ్చేస్తుంది। లిక్విడ్ అయితే 30-40 రూపాయస్ లోనే వచ్చేస్తుంది। మీరు దాంతో కూడా ఒక కాటన్ తడిపి లేకపోతే కాటన్ క్లాత్ తో అయినా సరే మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా। చూడడానికి మురుగ్గా ఉన్నాయనే ఇబ్బంది పడకలదు, ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి। తర్వాత టిపొచ్చి బాత్రూమ్ లో షాంపూల్ ని వాడేసి కాలి ప్యాకెట్లను అక్కడే పడేయకుండా ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వేసుకోవాలి। చూడండి మనం ఎంత వాడినా కూడా కొద్దో గొప్ప షాంపూ అనేది ఉంటుంది, జిగురుగా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అంటుకొని ఉంటుంది। అది మూడు పక్కల ఇలా కట్ చేసుకొని ఒక టిప్పుకి వాడుకుందాం। అలానే బాత్రూమ్ అడుగు భాగం కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఈ షాంపూ ప్యాకెట్లన్నీ అందులో వేసేసుకోవచ్చు। దానికి ఒక తాడు కట్టి ఏదైనా మేకున్నట్లయితే బాత్రూంలో అలా తగిలించుకున్నామంటే ఏదైనా చెత్త కూడా అందులో పడేసుకోవచ్చు। తర్వాత ఆ కట్ చేసుకున్న ప్యాకెట్ని సింక్ ట్యాప్ని క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత సింక్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు। రోజు షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఖాళీ ప్యాకెట్లు ఇలా రోజుకి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే సింక్ మెరుస్తూ ఉంటుంది నీట్గా, రోజు లిక్విడ్ లేసేయి క్లీన్ చేయకర్లొద్దు। చూసారు కదా ఎంత తెల్లగా మెరుస్తుందో, పడేసి ఖాళీ ప్యాకెట్ తోనే మనం సింక్ ట్యాప్ సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కొత్త షాంపూ ప్యాకెట్ తో కాకుండా। చూడండి చక్కగా మెరుస్తున్నాయి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।